హలో అండి, నమస్తే. అండ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఒక మూడో నెంబర్లు కానీ 12 కానీ 21 కానీ 30 తారీఖు కానీ పుట్టుంటారో వీళ్ళు గురువుకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఎక్కువగా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ బాగా పనిచేస్తారు వీళ్ళు. అంటే విద్యా సంస్థలు పెట్టడం కానీ మెయింటైన్ చేయడం కానీ, ఉపాధ్యాయులుగా కానీ లెక్చరర్స్గా కానీ బ్రహ్మాండంగా రాణిస్తారు. అంతేకాదు వీళ్ళు ఎక్కువ మందికి లవ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది, కొంతమందికి బాగా సంపాదిస్తారు, మళ్ళీ సడన్గా లాస్ అయిపోతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 3, 12, 20, 30 ఒక కిషోర్ అనే వ్యక్తున్నాడు అనుకున్నాం. సో ఈ కిషోరు అనే పేరు మనం తీసుకున్నట్లయితే, ఇంటి పేరు వి కిషోర్ అనుకుందాం. ఇక్కడ మూడో నెంబర్లో పుట్టారు అంటే ఏంటి, మూడో నెంబర్లో పేరు ఉండాలి, లేదా డేట్ టు నెల సంవత్సరం వచ్చిన నెంబర్ డెస్టినీ అంటారు. సో ఆ నెంబర్లో మీ పేర్లు ఉండేలా సెట్ చేసుకోవాలండి, అప్పుడే సక్సెస్ ఉంటుంది, అదర్వైజ్ సక్సెస్ ఉండదు. ఎందుకో చూడండి, వి అంటే విలువ 6 అండి, కే అంటే 2, 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, 7, 2, 5, 2, 3, 6, 11, 18, 20, 25 వచ్చిందండి. 25 అంటే 7 అయిందా, ఇంటి పేరు 6 అంటే 6 + 7 ఎంత, 13. టెన్షన్ నెంబర్, రాహు సంఖ్య, పుట్టిందేమో 3, పేరులేమో 13. టెన్షన్ కదా లైఫ్. మీరు చాలా తెలివిరాడు అయి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఉపయోగం ఉండదు. మీ తెలివితే వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇలా పేర్లు కనుక రాంగ్ నెంబర్ కనుక మీ పేరులో వస్తే కష్టాలు పాలవుతారు, అందులో నో డౌట్ ఇట్ ఆల్. మీరు ఎంతటి వ్యక్తులైనా తెలివి లేని వ్యక్తులుగా జీవితం కొనసాగించబడాల్సింది ఉంటుంది. కాబట్టి ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళలో ఇదే 13 ఉంది కదా, మూడో నెంబర్ మీ డిస్టర్ ఒకవేళ 6 ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇదే పేర్లో ఇంకొక 6ను కనుక యాడ్ చేసుకున్నా మీకు ఆటోమేటిక్గా 15 నెంబర్ వచ్చేస్తారు, 13 నుంచి సుఖ సంఖ్యలోకి వచ్చేస్తారు, ఒక సక్సెస్ ఉంటుంది. అలా ఒక అక్షాన్ని సరి చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ మీ పేరులో వచ్చేలా, లేదా డేట్ టు మంత్ రిప్లేస్ వచ్చే డెస్టిన్ నెంబర్ మీ పేరులో వచ్చేలా కనుక నేమ్ సరి చేసుకుని ముందుకు వెళ్తే, చాలామంది అనుకుంటారు నాకు 30 ఏళ్ళు అండి, నాకు 50 ఏళ్ళు అండి, పేరు ఇప్పుడైనా మార్చుకోవడం. మార్చాను నేను, ఇక్కడ పేరు మార్చలేదు, ఒక లెటర్ యాడ్ చేశాను, దీన్ని జస్ట్ సిగ్నేచర్లో వాడండి. తల రాతను తలదాని సత్తా చేతిరాతకి మాత్రమే, సంతకం మారితే ఫేట్ మారుతుందండి. ఆధార్ కార్డు, పాస్బుక్, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఎక్కడ చేంజ్ చేయగల, జస్ట్ సిగ్నేచర్ సంతకం ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఆటోమేటిక్గా సక్సెస్. మీరు 100 కోట్లు కూడా సంపాదించారనుకోండి, మీ తీరడానికి అథారిటీ ఏంటండి, సంతకమే కదా, ప్రైమ్ మినిస్టర్ కన్నా సంతకమే కదా అథారిటీ. మరి ఆ సంతకం సక్రమంగా నేర్చుకోండి, ఇట్స్ కాల్డ్ యాజ్ సిగ్నేచరాలజీ. సంతకం చేసే విధానం గురించి తెలుసుకోండి, పేరులో అర్థాన్ని గురించి తెలుసుకోండి క్రోనాలజీ, పేరులో అక్షర సరళి గురించి తెలుసుకోండి గ్రాఫాలజీ. అంటే ఒక పేరు అనే సింపుల్ తీసుకోవద్దు, నేమాలజీ, న్యూమరాలజీ, క్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ ఇన్ని ఉంటాయి. సో ఇలా మీ పేరు సెర్చ్ చేసుకోగలిగితే మూడో నెంబర్లో పుట్టిన వ్యక్తులు అద్భుతమైన సక్సెస్కి కేరాఫటర్స్గా మీరు నిలబడవచ్చు, సక్సెస్ తప్పకుండా ఉంటుందండి.